श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्री दहरांगनाथ चक्रपीठम रामपल्लीलो निर्वहिस्तुन्नटुवंटि श्री देवी शरणनवरात्रि महोत्सवाल्लो भागंगा ఈ రోజు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ తదియ బుధవారం 28 సెప్టెంబర్ 2022 రోజున శ్రీ సహస్ర శ్రీ చక్రపతి రాజరాజేశ్వరి దేవిని అన్నపూర్ణా స్వరూపంగా దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఆదాయ దక్షిణకరే సువర్ణ దర్వీం దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నరత్నపాత్రం ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్వీం దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నపాత్రం అన్నప్రదాననిరతం నవహేమవర్ణం అంబాంబజే కనకభూషణం మాల్యశోభాం. కుడి చేతిలో బంగారు గరిటెను, ఎడమ చేతిలో పాలపాయసంతో కూడుకున్నటువంటి రత్నపాత్రను ధరించి నిరంతరం అన్నదానం చేస్తూ నవనూతనమైనటువంటి బంగారు వర్ణంలో తేజర్లే నమస్కారం. అన్నపూర్ణ ఆరాధన వలన మనకు భుక్తికి లోటు లేకుండా చూసుకుంటుంది. నిత్యం అన్నదానం చేసిన వాడికి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి మరుజన్మ లేకుండా మోక్ష చేసేటువంటి విద్యగా కూడా అన్నపూర్ణ ఉపాసన చేయడం జరుగుతుంది. కనుక ఈ దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ దర్శనాన్ని చేసుకొని అన్నపూర్ణ స్వరూపినటువంటి జగన్మాత యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. శ్రీ చక్రపీఠం దేవీ నవరాత్రుల్లో విశేషంగా ప్రతిరోజు విశేషమైనటువంటి అలంకారాలతో సామూహిక కుంకుమార్చన, మహాశ్రీచక్రార్చన, మంగళ నీరాజనాది సేవలతో పాటుగా మహాప్రసాద వితరణ, నిత్య చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ జగన్మాత యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ చక్రపీఠం రాంపల్లి శ్రీ సహస్ర శ్రీ చక్రపీఠస్థిత రాజరాజేశ్వరి మహామేరు శ్రీ చక్ర ధ్యాన మందిరం హైదరాబాద్ శ్రీమాత్రే నమః.